అభివృద్ధి పేరుతో అక్రమ ఇసుక రవాణా దందాకు తెరలేపారు ఓ ప్రజాప్రతినిధి. ఇంకుడు గుంతల నిర్మాణం కోసమని పర్మిషన్ తీసుకొని రాత్రికి రాత్రే ఇసుకను అక్రమంగా హైదరాబాద్ కి తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారం మాది, మేమేం చేసినా చెల్లుద్ది అనుకునే ఓ ప్రజాప్రతినిధికి మల్హర్ మండల తహసీల్దార్ షాక్ ఇచ్చారు. మల్హర్ మండలం కొండంపేట గ్రామ పరిధిలోని బొమ్మారపు వాగు నుంచి ఇంకుడు గుంతల నిర్మాణం కోసం రెండు ట్రాక్టర్ల ఇసుకకు పర్మిషన్ తీసుకొని పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇసుకను అక్రమంగా డాంబర్ ప్లాంట్లలో నిల్వ చేస్తున్నారనే సమాచారంతో తహసీల్దార్ శ్రీనివాస్ తనిఖీ చేసి 20 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. ఇసుకను నిల్వ చేసినటువంటి కొండంపేట సర్పంచ్ తీరుపై తహసీల్దార్ అసహనం వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతలు చూపెట్టేవరా అని చెప్పి గుంతలుంటాయా? ఇది ఇంకుడు గుంత అక్కడ పోయి పోసుకోవాలి. ఇలాంటివి పునరావృతమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.